కాలిఫోర్నియాలో డెత్ వ్యాలీ అనే ఒక ప్రదేశంలో ఎండిపోయిన సరస్సు ఉంది. ఈ ఎండిన సరస్సులో రాళ్ళు వాటికవే కదులుతున్నాయి. ప్రాణం లేని రాళ్ళు ఎలా కదులుతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. వీటిపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. సుమారు 319 కిలోల బరువుండే రాళ్ళు ఎవరి ప్రమేయం లేకుండా ఎలా కదులుతున్నాయో ఎవరికీ అర్థం కాలేదు. 2011 స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషియానోగ్రఫీ పరిశోధకులు ఈ మిస్టరీని ఛేదించాలని అనుకున్నారు. 2 ఏళ్ల పాటు చేసిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గమనించారు. చలికాలంలో అక్కడ కురిసే వర్షం రాత్రి వేళల్లో మంచులా మారుతుందని, ఉదయం ఎండ వచ్చిన తర్వాత దాని కింద ఉండే మంచు కరగడం వల్ల ఆ రాయిని ముందుకు కదిలిస్తుందని తెలుసుకున్నారు. అయితే ఇదే ఖచ్చితమైన కారణమని నిర్ధారించలేదు. అట్లాంటిక్ సముద్రంలోని మయామి, సాన్ యువాన్ మరియు ప్యూర్టోరికో మధ్యన గల 700,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. గడిచిన 100 సంవత్సరాలలో ఈ ప్రాంతం వైపుగా వెళ్లిన 75 విమానాలు, వందలాది నౌకలు గల్లంతయ్యాయి. అవన్నీ ఏమయ్యాయో, ఎక్కడికెళ్ళాయో ఎవరికీ తెలియదు. కొంతమంది ఏలియన్స్ ఇదంతా చేస్తున్నారు అంటుంటే, ఇంకొంతమంది సముద్రం లోపల పిరమిడ్స్ ఉండటం వల్లనే ఇలా జరుగుతుందంటున్నారు. అయితే తాజాగా వచ్చిన ఒక డాక్యుమెంటరీ ప్రకారం సముద్రంలో 100 అడుగుల ఎత్తైన రాకాశాల వలన ఇలా జరుగుతుందని, వీటిని రోక్ వేవ్స్ అంటారని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఉండే భిన్న వాతావరణం, సముద్రంలో ఆకస్మికంగా ఏర్పడే తుఫానుల వల్ల అలలు 100 అడుగులు ఎగిసిపడడం, ఈ అలల ద్వారా వచ్చిన గాలికి నౌకలు విమానాలు ప్రయాణించడం కష్టమని శాస్త్రవేత్తలు ఈ డాక్యుమెంటరీలో తెలిపారు. అయితే టెక్నాలజీ ఇంతలా అభివృద్ధిని చెందిన రోజుల్లో కూడా ఈ బెర్ముడా ట్రయాంగిల్లో జరుగుతున్న ప్రమాదాలను ఆధారాలతో ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు అనేది ఎవరికీ తెలియదు. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఒక పెద్ద బిల్డింగ్ని నిర్మించాలంటే 2 సంవత్సరాల సమయం పడుతుంది. అటువంటిది ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో క్రీస్తుపూర్వం 2630 నుంచి 2610 నిర్మించిన ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి ఆలోచిస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈజిప్ట్ పిరమిడ్స్ ఇంచుమించుగా 480 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ఈ పిరమిడ్స్ కట్టడానికి భారీ రాళ్లను ఉపయోగించారు. ఈ రాళ్ళు ఒక్కొక్కటి 2.5 టన్నుల బరువు ఉంటుంది, అంటే 2500 కేజీలు. ఒక్కొక్క పిరమిడ్ని నిర్మించడానికి ఇంచుమించుగా 2,00,000 రాళ్లను ఉపయోగించారు. అసలు మెషిన్స్ ఏవీ లేని టైంలో, టెక్నాలజీ అసలే లేదు అనుకున్న రోజుల్లో అంత పెద్ద పిరమిడ్స్ ఎలా కట్టారో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఎలాగైనా పిరమిడ్ బేస్మెంట్ రాళ్లను పెట్టారంటే అనుకోవచ్చు, కానీ అంత పైకి ఎలా కట్టారో, అంత బరువున్న రాళ్లను పైకి ఎలా తీసుకెళ్లారు, ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.